ప్రతి శ్రీ తన భర్తకు సంఘంలో మంచి గౌరవం లభించి ఆరోగ్యంగా అందరితో ఆనందంగా ఉండాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటుంది దానికోసమే స్త్రీలు ఎన్నో పూజలు వ్రతాలు కూడా పాటిస్తూ ఉంటారు ప్రతి స్త్రీ కూడా అనునిత్యం తమ భర్త కోసమే ఆలోచిస్తూ ఉంటుంది ఇలా భార్య చేసే పూజల వలన భర్త ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్త్రీలు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే వారి భర్తకు మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలతో పాటుగా చేసే ప్రతి పనిలో విజయం వరుస్తుందని పండితులు చెప్తున్నారు మరి కార్తీక పౌర్ణమి రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మూడు ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి నమస్కారం చేయండి ఆ తర్వాత పాలకు తేనె కలిపి ఆ పాలను చెట్లు మొదట్లో పోయండి ఇప్పుడు ఆ మట్టి కొంచెం తడిగా ఉంటుంది తడిగా ఉన్న ఆ మట్టిని కొంచెం తీసుకొని నుదుట్టున బొట్టుగా పెట్టుకోండి అలాగే కొంచెం పసుపు కుంకుమలను కూడా చెట్టు మొదట్లో చల్లి వాటిపై కొన్ని నీళ్లను పోసి వాటిని ఎడమ చేతికి కొద్దిగా రాసుకోండి ఇలా చేసిన తర్వాత మీ భర్తకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని సంకల్పం చేసుకోండి ఇలా చేయడం వలన మీ భర్తకి అన్ని పనులలో విజయం లభించి మీరు సంతోషంగా ఉంటారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళండి జమ్మి చెట్టుకి మన పురాణాలలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది కనుక సూర్యోదయానికి ముందుగానే చెట్టు వద్దకు చేరుకుని ఒక రాగి చొమ్ములో నీటిని తీసుకుని ఆ నీటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో సమర్పించాలి ఆ తర్వాత చెట్టు ముందు అరటి ఆకు మీద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత జమ్మి చెట్టుకి నమస్కరించుకొని మీ భర్త సంతోషంగా ఉండాలని మీ భర్త చేసే ప్రతి పనిలో విజయం కలగాలని సంకల్పం చేసుకుని ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజు ఈ పరిష్కారాన్ని చేయడం వలన మీరు కోరిన విధంగా మీ భర్తకి ఎటువంటి సమస్యలు లేకుండా చేసే అన్ని పనులలో విజయాలు లభిస్తాయి కనుక మీరు కూడా కార్తీక పౌర్ణమి నాడు ఈ చిన్న చిన్న పనులను చేసి మంచి సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలను పొందండి మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి